డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాసు మహేష్ గురజాల వీరప్పన్గా మారాడని, కేజీఎఫ్ ను మించి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు ఎరపతినేని. ఆయనకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కాసు. అక్రమ మైనింగ్ కు పాల్పడిందే ఎరపతినేని అని త్వరలోనే సిబిఐ కోర్టు దోషులెవరో తేల్చబోతోందని అన్నారు కాసు మహేష్ రెడ్డి. స్థానిక వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇది క్వార్ట్జి, అదేవిధంగా వైట్ స్టోను, ఇది చాలా విలువైన రాయి. ఇది దీన్ని విదేశాలకు తరలిస్తూ ఒక కేజీఎఫ్ తరహాలో, ఒక వీరప్పన్ తరహాలో ఈ కాసు మహేష్ రెడ్డి ఈ విధమైన దోపిడీకి ఈరోజు గురజాల నియోజకవర్గంలో తెరదీశాడు. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గానికి ఏం చేశాడయ్యా అంటే 3-4 వేల కోట్ల సున్నపరాయిని అక్రమంగా మైనింగ్ చేసుకున్నాడు. చేసుకున్నాను ఆయన కాదు, వాళ్ళ ప్రభుత్వమే చెప్పింది. దాంట్లో సిబిసిఐడి చేసింది, ఫైనల్గా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా అతని దోషిత్వం కూడా రేపు తేలబోతుంది.